సువార్త చదువుతున్నామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము. 9వ అధ్యాయము 27 నుంచి మనము 31 వరకు చదువుదాం. 27 నుంచి 31 అండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి 31. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారైన వెంట వచ్చి దావీదు కుమారుడ మమ్మను కరుణించి కేకలు వేస్తూ ఆయన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చింది. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని అడుగుగా వారు నమ్ముతున్నాము ప్రభు అని ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చెప్పున మీకు కలుగునుగా కాని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడారు. అప్పుడు యేసు, ఇదెవరికీ తెలియకుండా ఉండుకుండని వారికి కనిపించగా ఆజ్ఞాపించాను. ఆయన వారి వెళ్తే ఆ దేశమంతటానికి ప్రచారం చేశారు. సో మనం ఇక్కడ ఇక్కడే చూసామండి, ప్రభు వారు చేసిన సూచక్రియ తర్వాత ఇది ఎవరికి తెలియపరచనివ్వకుండా ఉండండి అని చెప్తాడు. అయితే ఈ యొక్క సమాచారం అందరికీ తెలిసిపోయింది. సో ప్రభువారు నిన్నటి దినాన మనం కంప్లీట్ అయినప్పుడు మొన్నటి ఇన్సిడెంట్ దాంట్లో ఏం చూసాము అంటే, ఒక అమ్మాయి చనిపోయినప్పుడు అమ్మాయిని లేవనెత్తిన తర్వాత అక్కడ ఎవరు ఉండనీయకుండా అందరిని పంపించాడు. అయితే అది కూడా ప్రభువారి పబ్లిసిటీని కోరలేదనేది మనం చూసాము. ఇప్పుడు కూడా అదే చూస్తున్నాం. అయితే ఇవాళ జరుగుతున్న ఈ సంఘటన మనం కొంచెం క్షుణ్ణంగా చూద్దాం. ఇక్కడ ఎవరున్నారంటే గుడ్డివారు ఉన్నారు. ఈ గుడ్డివారు ఒకరికారు ఇద్దరున్నారు. ఇద్దరు కూడా దావీదు కుమారుడ మమ్మల్ని కరుణించము అని చెప్పి కేకలు వేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా గుడ్డితనం అంటే ఏంటో చూసి తర్వాత దీని గురించి చదువుదామండి. 2 కొరంథీ 4:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా ప్రకాశింపబడి నిమిత్తము క్షమించండి సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత విశ్వశ్వరైన వారి మరో నేతృత్వంలో గుర్తు కలుగు చేసి ఈ దేవుడు కనపడకుండా ఉండటానికి, దేవుని యొక్క ఆ యొక్క స్వరూపం కనపడకుండా ఉండటానికి వారి యొక్క మనోనేత్రాలు గుడ్డితనం కలిగి ఉండటమే ఈ యొక్క ఇక్కడ జరుగుతున్న గుడ్డివాడి యొక్క జీవితం. ఎదుటి కళ్ళు ఉండయి అంటే కళ్ళు ఉండయి. గుడ్డివారికి కళ్ళు ఉండవా అంటే కళ్ళు ఉంటాయి కానీ చూపు ఉండదు. ఇక్కడ కూడా ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటి అంటే, వారు ఎదుటి ఉన్న దేవుణ్ణి చూడలేకపోతున్నారు. ఎదుటి ఉన్న దేవుణ్ణి చూడలేకుండా ఉండటానికి కారణం ఏంటి అంటే, వారి మనోనేత్రాలు గుడ్డితనము కలిగి చేయటం. ఎవరు కలిగి చేశారు? ఇహలోక నాదుడు అని రాయబడి ఉంది. సాతానుడు, దుష్టుడు, ఇంకేదేదో మాట్లాడచ్చు కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇహలోక నాదుడు. అంటే దాని అర్థం ఏంటి? వారి థాట్స్ అన్నీ కూడా, వారి థింకింగ్ అన్నీ కూడా దేంతో నిండిపోయింది అంటే లోకంతో. రక్షణ పొందుకున్న వారే దేవుణ్ణి చూడలేకుండా ఉన్న స్థితిలో ఉన్నారు అంటే దానికి కారణం ఏంటి అంటే, వారి యొక్క మనోనేత్రాలు కూడా గుడ్డితనం కలిగి చేసినట్టే. ఎదుటి వ్యక్తిని చూడలేకపోతున్నారు, దేవుణ్ణి చూడలేకపోతున్నారంటే గుడ్డివారై ఉన్నారు. అందుకని వాక్యం ఇట్లా చెప్తూ ఉంది, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. రెండు విషయాలు, ఒకటి ఇహలోక నాదుడి వారి యొక్క మనోనేత్రాలు గుడ్డితనం కలిగి చేయటం వలన వారు చూడలేకపోతున్నారు, రెండోది హృదయం శుద్ధంగా లేకపోయినా దేవుణ్ణి చూడలేరు. రెండిట్లో కూడా సిమిలారిటీ ఏంటి అంటే, రెండిట్లో కూడా లోకము దేవుని కాని విషయాలు నిండిపోయి ఉండటము. లోకనాథుడు వారి యొక్క మనోనేత్రాలు గుడ్డితనం కలిగజేశాడు. ఎవరికి? రక్షణ లేని వారిది. అయితే రక్షణ కలిగి కూడా దేవుణ్ణి చూడలేని స్థితిలో ఉన్నారు అంటే వారి హృదయం దేంతో నిండిపోయింది? దేవుడు కాని దాంతో నిండిపోయింది. మనకొక సంఘటన జ్ఞాపకం చేస్తున్నా, అది బిలాము అని ఒక బోధకుడు ఉన్నాడు. ఏం చేశాడు బిలాము? గాడిద మీదకి బిలాము బాలాకు గురించి చదువుతున్నప్పుడు మనము ఒక ప్రవక్త గురించి చూస్తాం. అన్య ప్రవక్త ఎవరండి? అన్య ప్రవక్త
బిలాకు వెళ్తున్నప్పుడు అక్కడ అక్కడ ఏం చూస్తామండి, గాడిద మీద వెళ్తున్నప్పుడు గాడిద చూసింది కానీ ఎదుటి ఉన్న దేవదూతని ఈ యొక్క ప్రవక్త చూడలేకపోయాడు. కారణం కళ్ళు మోయబడిని. దేనివల్ల కళ్ళు మోయబడినాయి అనేది కూడా గతంలో మనం చదివింది, కొంచెం మీరు గుర్తు చేసుకు జ్ఞాపకం చేసుకుంటే ఆయన బిలాము బోధ గురించి మనం చదువుతాం. ఆయన ప్రవక్త పేరు బిలాము, బాలాకు అనేది రాజుగారు. బాలాకు ఏమిచ్చాడండి, తనకి డబ్బు ఇచ్చాడు, ధనం ఇచ్చాడు. ఎవరి మీద? ఇస్రాయేల్ జనాంగానికి ఎదురుగా వచ్చి వారికి వ్యతిరేకంగా ప్రవచించమని చెప్పి మాట్లాడినప్పుడు వారి గురించి ప్రవచిస్తుంటే అది వ్యతిరేకంగానే వస్తూ ఉంది, దేవుడు వారిని దీవిస్తానే ఉన్నాడు. ఆ సమయాన వారిలో ఉన్న బలహీనతను చెప్పి స్త్రీలను వారి మీదకు ఉసుకలిపి వారిని భ్రష్టులుగా మార్చి దేవుడి యొక్క కోపాగ్నితోటి వారందరూ చనిపోతారు. ఆయన హృదయం అంతా దేనితో నిండిపోయింది? బాలాకు ఇచ్చిన ఆ ధనముతో నిండిపోయింది. అందుకని ఎదుటి ఉన్న దేవదూతని చూడలేకపోయాడు. అనన్య సఫేరాలు మనకు అపోస్తల కార్యాల్లో మనం చూస్తామండి, 5వ అధ్యాయంలో. ఒకసారి చూద్దామా అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము. కొన్ని వచనాలు చూద్దాం, 1 నుంచి మనం 11 వరకు. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలము నమ్మిన. 11 వరకు చదవండి. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తల పాదములతో పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించును? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మని బిడ్డది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవులతోనే అబద్ధమాడుతూ. అననీయ ఈ మాటను విరుచునే పడి ప్రాణం విడవగా వినిన వారికి అందరికీ మిగుల భయం కలిగను. అప్పుడు పడుచువారు లేచి వాని బట్టతో చెట్టి మోసుకొని పోయి పెట్టేది. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగింది ఎదుగుక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకని ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించేటప్పుడు మీరెందుకు ఏకమించిద్దరి? ఇదిగో నీ పెన్నెండు పాదములు వాకటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకుని పోదని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదములను పట్టి ప్రాణం విడిచింది. ఆ పడిచేవారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూసి ఆమెను మోసుకుని పోయి ఆమె పెనుబడి యొద్ద పాతి పెట్టారు. సంగమంతటికి నీ సంగతులు విన వారందరికీ మిగులు భయం కలిగను. సదబండి వాటిని దేవుడు దీవించిన కాక. ఆమె 3వ వచనంలో మనం ఏం చూస్తాము అంటే అక్కడ రాయబడి ఉంది, పేతురు అననీయత ఏం చెప్తున్నాడు, సాతానుడు నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించాడు? ప్రేరేపించాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు. హృదయం అంతా దేంతో నిండిందండి? ధనంతోటి. ధనముతో నిండిపోయింది. తన ధనమే కదా, ఎక్కడికి పోయింది? అయినా కూడా తన ఒక హృదయం అంతా కూడా దేంతో నిండిపోయిందంటే దీంతో నిండిపోయిందండి. అందుకని దేవుణ్ణి చూడలేకపోయాడు. నిజంగా చాలా మందికి నేత్రాలు ఉన్నా చూపు లేదు, అందుకని అనేక మంది గ్రుడ్డివారుగా ఉన్నారు. ఇవన్నీ కేవలము సూచనలు. ఇప్పుడు చేసిన ఇవన్నీ కూడా సూచనలు. సూచనలు వెనక సూచనలు అంటే ఎట్లా అంటే, మనము డ్రైవింగ్ చేసేటప్పుడు టేక్ రైట్ టేక్ లెఫ్ట్ అని చెప్పి సైన్స్ అండ్ సింబల్స్ ఉంటాయి. ఆ సైన్ అవన్నీ ఏం చూపిస్తుందంటే ఇటు తిరిగితే రైట్ వచ్చింది, ఈ ఊరు వచ్చింది, అటు తిరిగితే, అది సైన్స్ అనమాట. అవి సూచనలు, దే ఆర్ సైన్స్ అండ్ సింబల్స్ అంటారు. ఇవి కూడా సూచనలు మాత్రమే, సైన్స్ అనమాట. దీని వెనకున్న భావం ఏంటి అంటే, అనేకులు ఆత్మీయమైన జీవితంలో వారు గ్రుడ్డిగా ఉన్నారు. వారు దేవుణ్ణి చూడలేకుండా ఉండటానికి కారణం ఏంటి? వాడి యొక్క మనోనేత్రాలు. మనోనేత్రాలు అన్నారు చూడండి, అది భౌతికమైన నేత్రాలు కాదు. మనసు కూడా నేత్రాలు ఉంటాయా? సరే, ఆత్మనేత్రాలు అన్నారా? ఆత్మనేత్రాలు కూడా అనలేదు, మనో అన్నారు. అంటే మనసుకు నేత్రాలు ఉంటాయి. మనసుకి ఉదాహరణకి
మనం బండి నడుపుతున్నప్పుడు మన మన బండి నడుపుతున్నాము, కళ్ళు ఏదో ఎదుటి ఉన్న చూస్తుందేమో, కానీ మన మనసు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. సడన్ గా స్పీడ్ బ్రేక్ వేయటమో లేకపోతే కొట్టేసి వెళ్ళిపోతాము. ఎందుకు ఎందుకంటే మనసులో తను తనకు ఎదుటి ఉన్న విషయం కనపడతలేదు, తన మనోనేత్రం ఎక్కడో ఉంది, తన మనసు తను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అందుకని యాక్సిడెంట్ అవ్వటం ఇవన్నీ జరగటం ఏంటంటే మనసు నిలకడగా ఉండకుండా ఉంటాం. మనసు అంతా కూడా దేంతో నిండిపోయింది, మనోనేత్రాలు గ్రుడ్డితనం కలిగి ఉండటం. మనసు చాలా ప్రాముఖ్యమైనది ఆత్మీయమైన జీవితంలో. భౌతికమైన నేత్రాలు ఆత్మ సంబంధమైన దానికన్నా ప్రాముఖ్యంగా ఒక ఆత్మీయమైన పోరాటంలో మనసు కీలకమైన ఘట్టం. మనసు నిలకడగా లేకపోతే, నేను చిన్న ఉదాహరణ చెప్పి ఇవాళ కొంచెం క్లోజ్ చేస్తాను, రేపటి నుంచి టైంకి ఫాలో అవుదాం 9:30 కల్లా. ఇవాళ ఒక ఉదాహరణ చెప్తానండి. అది ఏంటి అంటే, ఒక దినాన మా నాన్నగారు వార్లో ఉన్నారు. అది ఐ థింక్ ఎండో సినో వారు, అది చైనా వారిది. ఆ టైంలో నాకు తెలిసింది ఏంటంటే, మా అమ్మ వాళ్ళను మా నాయనమ్మ చెప్పిన మాట బట్టి, నాయనమ్మ అమ్మ కొంచెం కోపంగా ఉండి, అమ్మ ఇక్కడ ఉన్నారు, నానేమో అక్కడ బోర్డర్లో ఉన్నారు, అమ్మ కొంచెం వాళ్ళ బంధువులు పెళ్ళైతే కొంచెం కోపంగా వెళ్ళనీయకుండా ఉంటే నాయనమ్మ వాళ్ళు కొంచెం కోపంతో వెళ్ళిపోయింది. తను టెలిగ్రామ్ చేసింది మా నాయనమ్మ మా నాన్నగారికి. వారిలో ఉన్నప్పుడు అసలు ఏమి చదవకూడదు, అయితే కొంచెం ఈయన కొంచెం ఆఫీసర్ క్యాడర్లో ఉన్నారు కాబట్టి తను చదివాడు టెలిగ్రామ్. ఆ చదివిన తర్వాత యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక రైఫిల్ వెనక్కి ముందుకు ఆ ట్రిగర్ చేసే ముందు సరిగ్గా చేయలేదు, దానివల్ల అది వచ్చి తన్నే గుద్దింది. తను ఐసీయూలో 21 రోజులు ఉన్నాడు. ఆల్మోస్ట్ చనిపోయారు అనుకున్నారు అది నాన్న. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎదుటి శత్రువు మీద ఉండాల్సిన మనసు ఈయనకి ఎందుకు లేదు అంటే, ఒకటే ఒకటి, తన మనసు ఆ లెటర్ మీద ఉంది. మనసు దాని మీద ఉండటం వల్ల ఎవరు గాయపడింది? తనే. ఇవాళ దినాన మనం గురి యొద్దకే పరిగెత్తకపోయినా, దుష్టుడి వైపే మన గురి లేకపోయినా, మన మనసు నిలకడగా లేకపోయినా, చివరికి హాని చేసుకునేది మనమే. అందుకనే యుద్ధంలో ఉన్నాం మనం ఆల్రెడీ. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు యుద్ధంలోనే ఉన్నారు. నేను యుద్ధం చేస్తాను చేయను అని అన్నా సాతానుడు మాత్రం యుద్ధం చేస్తానే ఉంటాడు మనతోటి. వాడు ఏదో ఒక పరిస్థితుల ద్వారా, అందుకనే మన శోధనలో పోనీక కీడు నుంచి మనల్ని తప్పించమని మనం ప్రభువుని ప్రార్థన చేస్తూ ఉంటాం. శోధనలో పడటానికి అవకాశం ఎప్పుడు ఇస్తాము అంటే, మన మనోనేత్రాలు సరిగ్గా దేవుణ్ణి చూడనప్పుడు. దేవుణ్ణి ఎప్పుడు చూస్తాము? మన హృదయము వాక్యంతో నిండినప్పుడు. ఇక్కడ గ్రుడ్డితనానికి కారణం, ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే అండి, వాడి ఇహలోక నాదుడు వారి మనోనేత్రాలు గ్రుడ్డితనం చేస్తాడు. ఎంతమంది ఎంతమంది ఎందుకు నా జీవితంలో నేనే గ్రుడ్డివాడిగా బ్రతికిన దినాలు చాలా ఉండే. దేవునికి సమయం ఉండదు. నిజంగా 24 గంటలు దేవునికి సమయం ఉండదా అండి? బైబిల్ చదవలేమా? ప్రార్థన చేసుకోలేమా? మరి హానోకి ఏ విధంగా ప్రార్థన చేశాడు, ఏ విధంగా దేవునితో నడిచాడండి? తనకి పిల్లం బిడ్డలు అందరూ ఉన్నారు, కుటుంబం ఉంది, పని చేసుకున్నాడు. మరి 300 సంవత్సరాలు ఎట్లా నడిచాడు ఆయన? అనేక మంది లేరా పని చేసుకోవద్దని చెప్పారా ఎవరైనా? ధ్యానించమన్నారు, చదవమని చెప్పలే వాక్యాన్ని. నువ్వు చదివిన వాక్యాన్ని మాటి మాటికి ధ్యానించు, జ్ఞాపకం చేసుకో. కానీ మనం ఏం చేస్తాము? టైం లేదు అనే వంకతోటి మనం చదవం. దానివల్ల మనకు సమాధానం కూడా ఉండదు ఆ రోజు. కావాలంటే మీరు ఒకసారి పరీక్షించుకోండి, మనం దేవుని సన్నిధిలో లేకపోతే మనకు సమాధానం ఉండదు. దేవుని సన్నిధిలో లేకపోతే ఆ సంతోషం దొరకదండి. తాత్కాలికమైన ఉపశమనం రావచ్చు, మన ఫ్రెండ్స్ ఎవరైనా కలిసినా, ఎవరైనా జోక్స్ వేసినా కాసేపు బాగానే ఉండిద్ది, కానీ నిజమైన సంతోషము వారు ఇవ్వలేరు. అందుకని దేవునితో గడిపిన దినము, దేవునితో గడిపిన సమయము ఈ లోకంలో 1000 దినాలు బ్రతుకుట కన్నా శ్రేష్టమైనది అని జ్ఞాపకం చేస్తాడు. తెలియకుండగానే ఈ లోకపు ఉచ్చులో మనం పడిపోతూ ఉంటాం. ఇహలోక నాదుడు ఏం చేస్తాడంటే, మనం అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, ఇది చేయాలి అని చెప్పి
మన మనోనేత్రాలు కూడా గ్రుడ్డితనం చేస్తాడు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్న మనము ఎల్లవేళలో కూడా ఈ గ్రుడ్డి వారిలాగా మనం మారకుండా ఉండటానికి మనం సహాయం మనం దేవుణ్ణి అడగాలి. ఇదే విషయంలో ఇంకొక వచనాన్ని చదివి క్లోజ్ చేద్దాము. ప్రకటన 3:18. ప్రకటన 3:18. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కళ్ళుకి కాటుక కావాలి. ఎవరితో చెప్తున్నారు ఇది? ఇక్కడున్న సంఘంకు చెప్తున్నారు. సంఘము 14:22 చదువుతాం. లవదేకయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము, ఆమె అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆర్యునైనవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనా నుండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మవేయని ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొంచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొక్క కొనమని నీకు బుద్ధి చెబుతున్నాను. ఇక్కడ ఈ సంఘం గురించి చూస్తే అండి, సంఘంతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న 7 సంఘాల్లో చివరి సంఘం ఇది, 7వ సంఘం లవదేకియా. 6వ సంఘము ఫిలడెల్ఫియా. ఫిలడెల్ఫియా అనేది దేవునికి ఇష్టమైన సంఘము. మిగతా సంఘాల్లో ఏదో ఒక చోట ఏదో ప్రాబ్లం ఉంది, కానీ ఫిలడెల్ఫియా దగ్గర ఏమీ ప్రాబ్లం లేదు. మరి 6వ సంఘం దగ్గర ఆగిపోవచ్చు కదా, 7వ సంఘం కూడా ఎందుకు వచ్చింది? ఎందుకంటే 6వ సంఘం తర్వాత ఇంకొక సంఘం వచ్చింది, అది తాను చాలా గొప్పగా అనుకుంటుంది. దిగంబరుడు కూడా అయ్యి తను ఏమనుకుంటున్నారు, వస్త్రహీనులాగా ఉండి కూడా నేను చాలా గొప్పగా ఉన్నాను అనుకుంటుంది. గుడ్డిదానిలాగా ఉండి కూడా నేను బాగా చూపు ఉందని చెప్పేసి అనుకుంటుంది. ఇది చెప్తుంది లోక సంబంధమైన వారి గురించి కాదండి. చాలా మంది అనుకుంటారు గుడ్డితనం అంటే ఎవరా రక్షణ లేని వారి గురించి. అవును, రక్షణ లేని వారి గురించే, కానీ రక్షణ పొందుకున్న తర్వాత కూడా గుడ్డి వారైన వారు చాలా మంది ఉన్నారు. పుట్టి గుడ్డి వారు ఉన్నారు, మధ్యలో గుడ్డి వారు అయిన వారు కూడా ఉన్నారు. ఈ మధ్యలో అయిన గుడ్డి వారే రక్షణ పొందుకొని కూడా దేవుణ్ణి చూడని వారు. ఈ సంఘము లవదేకే సంఘంతో చెప్తున్నాడు. సంఘం అంటే రక్షణ పొందుకున్నవారు. వారు చాలా గర్వంగా ప్రవర్తిస్తున్నారు. తెలియకుండానే వాక్యం తెలిసే కొద్దీ ఏమైపోతుందండి, నాకేంటండి నాకు వాక్యం తెలీదా, నాకు బైబిల్ అంతా కూడా నేను చదివాను. తెలియకుండానే అహంకారం వచ్చేస్తుంది, గర్వం ఏళ్తుంది. చివరి సంఘమైన లవదేకయ సంఘం, ఆ సంఘంలోనే పతనం జరుగుతుంది. కారణం ఏంటి తెలుసండి? మత్తయి సువార్త 5:3 మర్చిపోయారు. ఏం చెప్తుంది మత్తయి సువార్త 5:3? ఆత్మయందు దీనులైన వారు ధన్యులు. దీనత్వం పోయింది, గర్వం వచ్చేసింది. వాక్యం తెలిసే కొద్దీ శాస్త్రులాగా మారిపోతూ ఉంటారు. తెలుసుకోవాల్సిన అవసరమే లేదనుకుంటాం. అసలు ఎంటీ లేకపోతే నీళ్ళు ఎక్కడ పోస్తాడు దేవుడు? కొండ నిండుగా ఉందనుకోండి ఏం పోస్తామండి? ముందు ఖాళీ అయితేనేగా. నాకు తెలుసు అనుకున్న వాడికి ఎవరు చెప్పలేరు వాక్యం. సో ఇక్కడ ఈ యొక్క సంఘంలో ఉన్న ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, వారికి తెలుసు అనే అహంకారంతో ఉన్నారు కాబట్టి వారి యొక్క మనోనేత్రాలు గ్రుడితనం కలిగి ఉంది. ప్రభువారు అంటున్నారు నా దగ్గరకు వచ్చి కాటుకును కొనుక్కోమంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వెల చెల్లించండి అనేది. వెల చెల్లించకుండా ఏది రాదండి. వెల చెల్లించకుండా నేనైతే అదే ఎలా నిన్నటి దినాన్ని మా అమ్మగారితో ఇదే మాట్లాడుతూ ఉన్నాం, అమ్మ మరి నిజంగా ఒక వస్తువుని కొనాలి అంటేనే మనం కష్టపడితే కష్టపడి డబ్బులు సంపాదించుకొని వెళ్ళి కొనుక్కుంటాము.
ఈ లోక సంబంధమైనది ఏది సంపాదించుకోవాలన్న వెల చెల్లిస్తాము. మరి అటువంటిది ఈ ఏది ఎటువంటిది ఈ భూమి మీద ఉన్న వరకు, ఈ భూమి మీద ఉన్న వరకు ఉండే సంపద కొరకు, మనం వెళ్ళేటప్పుడు విడిచి వెళ్ళే సంపద కొరకే ఇంత కష్టపడితే, మనతో పాటు వచ్చే సంపద కొరకు ఇంకెంత కష్టపడాలి? ఈ భూమి మీద ఉన్నదాని కొరకే. అవును, భూమి మీద మనము ఇల్లు, వాకిలి, కార్లు ఇవన్నీ కావాలి అంటే కష్టపడాలి, బాగా చదవాలి, బాగా చేయాలి. నిజమే, కష్టపడాల్సిందే. మరి లోక సంబంధమైన సంపాదన కొరకే మనము ఇంత ఆరాటపడతామే, ఎంతగానో వెల చెల్లిస్తామే, ఎంత వెళ్ళో చెలిచి చివరికి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళాం, దానికే ఇంత వెల చెల్లిస్తున్నప్పుడు మనతో పాటు వచ్చే ఆత్మ కొరకు మనం ఏం కష్టపడమా? బిడ్డలకి ఏదో ఆస్తిస్తానంటారు, పిల్లలకి ఏం నేర్పుతున్నారండి ఇవాళ? అదే మేము ఇవాళ ఒక గ్రూప్ తోటి చదువుతూ మాట్లాడుతున్నప్పుడు ఏలియా ఎలీషా దగ్గరికి వచ్చి, ఏలియా దగ్గరికి వచ్చినప్పుడు ఏలియా ఆత్మను కలిగిన బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి మేము మాట్లాడుతున్నప్పుడు అక్కడ అదే చూస్తాం. తను తన తండ్రుల యొక్క హృదయాన్ని కుమారుల వైపు తిప్పుతాడు అని చెప్పేసి బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి రాయబడి ఉండిద్ది. అదే విషయం ఏలియా కూడా చేస్తాడు, ఒకటో రాజుల్లో ఉండిద్ది. అయితే అక్కడ ఏలియా ఒక మాట అంటాడు, ఏమని అంటే అక్కడ ఉన్న వారితోటి, మీరు ద్వంద్వ వైఖరితో ఉన్నారేంటి, బయలుకి ముక్కుతున్నారు ఇటు దేవునికి ముక్కుతున్నారా? ఒక డెసిషన్లో ఉండలేదు తల్లిదండ్రులు. తల్లిదండ్రులే లేకపోతే బిడ్డలకి ఏం నేర్పుతారు? అందుకని తరం అంతా పాడైపోయింది. తరం అంతా భ్రష్టు అవ్వటానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులే దీవెన అంటే ఏమనుకుంటున్నారు తెలుసండి, ధనము, ఈ లోకము, ఇది అనుకుంటున్నారు. అందుకని బిడ్డలకి ఏం నేర్పట్లేదు. బిడ్డలకి ఏం నేర్పుతున్నారు? దేవుణ్ణి నేర్పుతున్నారా? దేవుణ్ణి విడిచి మిగతా అదంతా నేర్పుతున్నారు. అందుకని ఏమవుతున్నారు, నెక్స్ట్ తరము సరిగ్గా లేదు. నెక్స్ట్ తరం భ్రష్టం అవ్వటానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులే. బైబిల్లో ఒక బాధాకరమైన ఒక వాక్యం ఉండిద్ది. అది ఏంటి అంటే, ఒక తరం ఉండెను దేవుణ్ణి ఎరగని తరము అని రాయబడి ఉండిద్ది. వన్ జనరేషన్ ఇట్సెల్ఫ్, ఒక తరం మొత్తం కూడా. కారణం ఏంటంటే తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పట్లేదు. ఎందుకంటే తల్లిదండ్రులే వారి యొక్క మనోనేత్రాలు గురుడితనం కలిగి ఉంది. బిడ్డలకి ఏం నేర్పుతారు వాళ్ళు? వారే దేవుని తట్టు తిరగనప్పుడు బిడ్డలను ఎక్కడ తిప్పుతారండి? బిడ్డలను తిరగాలి అంటే ముందు తల్లిదండ్రులు తిరిగి ఉండాలి కదా. బిడ్డలు తల్లిదండ్రుల యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటారు. బిడ్డలకి ఏం బోధించాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రుల యొక్క బ్రతుకులే వారికి బోధనగా ఉండిద్ది. ఇక్కడ లవోదీకి సంఘం కూడా అదే పరిస్థితి. లవోదీకి అంటే ఇది గ్రీక్ వర్డ్, ఇది దాని అర్థం ఏంటి అంటే ఒపీనియన్స్. అనేకమైన ఏమంటారు ఒపీనియన్స్ అంటే తలంపులు, ఆలోచనలు, జడ్జిమెంట్స్, ఒపీనియన్స్, జడ్జిమెంట్స్ ఇవన్నీ దాని యొక్క సినోనిమేటిక్ వర్డ్స్ అన్నమాట. ఇది జ్ఞాపకం చేస్తుంది. ఇవాళ అనేకమైన వ్యక్తులు అనేకమైన ఒపీనియన్స్తో ఉంటారు. లవోదీకే సంఘంలో ఉన్నట్టుగానే మనం కూడా మన జీవితాలతో చాలా ఆలోచనలు, ఊహలతో ఉండిపోతాం. మనం దేని విషయమైనా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా ఇది నీ చిత్తమేనా, దేవుని చిత్తాన్ని అడిగామా? దేవుని చిత్తాన్ని అడగట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే మనమే ఒపీనియన్స్ తీసేసుకుంటున్నాం. మనోనేత్రాలు గురుడితనం కలిగి ఉంది. ఒక పక్కనేమో ఇహలోకనాథుడు వారి యొక్క మనోనేత్రాలు గురుడితనం కలిగి చేశాడు. రెండో పక్కన గురుడితనం కారణం ఏంటి అంటే వీరు జ్ఞానము, గర్వంతో నిండిపోయి ఉన్నారు. అందుకని కనపడతలేదు కళ్ళు. కొంతమంది ఇట్లా అంటారు, కళ్ళు నెత్తికెక్కినాయి అంటే. కళ్ళుకి నెత్తికెక్కటం అంటే అర్థం ఏంటి? కళ్ళు కనపడతలే వాడికి. ఎందుకు కనపడతలేదు? గర్వంతో ఉన్నాడు. గర్వంతో అహంకారంతో ఉన్నవాడికి ఏం కనపడిద్ది? ఇది సంఘానికి సంబంధించిన మాట. ఎంత భయంకరమైన మాట. వాక్యాన్ని బాగా తెలుసుకుంటున్నారు, తెలుసుకున్న తర్వాత ఆచరణలో ఏది? అందుకని ప్రభువారు అంటున్నారు, అటువంటి పరిస్థితిలో ఉన్న సంఘంతో కూడా నువ్వు నా దగ్గరకు వచ్చి కొనుక్కో అంటాడు. దేవా నీకెన్ని వందనాలు, స్తోత్రాలు ప్రభా, మాకు సహాయం చేయండి. దేవా ఇహలోకనాథుడు మా యొక్క మనోనేత్రాలు గురుడితనం కలిగి చేసే ఉన్నాడు. రెండో పక్కన వాక్యం తెలిసే కొద్దీ ప్రభా
తెలియకుండానే గర్వం ఏమైనా వచ్చి ఉంటే మమ్మల్ని క్షమించండి. దేవా తండ్రి, అనుదినము వెల చెల్లించి నీ దగ్గరికి వచ్చి ప్రభా ఆ కాటుకును కొనుక్కోవటానికి మాకు సహాయం చేయండి. మా కళ్ళు నిన్ను చూడటము నేర్పండి. మా నేత్రాలు కేవలం నిన్నే చూసేవారుగా సహాయం చేయండి. ఈ హృదయాన్ని శుద్ధీకరణ చేయండి ప్రభా. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తానన్నారుగా ప్రభా. హృదయము కేవలం నిన్ను ప్రేమించేది ప్రభా. ఈ హృదయంలో కేవలం నిన్ను మాత్రమే ప్రేమించడానికి సహాయం చేయండి. మా నేత్రాలు కేవలం నిన్ను చూసే నేత్రాలుగా మాకు మార్చండి. నిజంగానే ప్రభా, గ్రుడ్డివారైన వారు కేకలు వేస్తున్నారు, హోసన్న దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని. దేవా ఇవాళ మేము కూడా కేకలు వేయాల్సిందే. దేవా మమ్మల్ని కరుణించండి ప్రభా. ఓ మా గ్రుడితనాన్ని తీసివేయండి ప్రభా. ఓ దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించము ప్రభా. కరుణిస్తారని మాలో ఉన్న మిమ్మల్ని మమ్మల్ని వేరు చేస్తున్న దృష్టి లోపాన్ని దేవా తీసివేసి మేము తేటగా నిన్ను చూసే నేత్రాలు మా అందరికీ తెరుస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటాము తండ్రి. ఆమేన్. అవును ప్రభా, మా మనోనేత్రాలు అధికంగా వెలిగించండి ప్రభా. మా యొక్క ప్రతి గుడితనం తీసివేయండి ప్రభా. మీకును మాకును అడ్డం కలిగి ఉన్న ప్రతి దాని నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. మేము గురి ఎక్కకే పరిగెత్తటం మాకు నేర్పించండి ప్రభా. ప్రభా మేము యుద్ధ భూమిలో ఉన్నామని ప్రభా మరొకసారి జ్ఞప్తికి తెచ్చిన నీ ప్రేమను బట్టి నీకు వందనములు స్తోత్రములు ప్రభా. మమ్మల్ని సోదరులో నుంచి తప్పించండి ప్రభా. ఈ లోకంలో ప్రభా 1000 దినాలు బ్రతికట ప్రభా. నీ ప్రభా నీ సన్నిధిలో గడపటంలోనే ప్రభా ఎంతో శ్రేష్టము ప్రభా. 8 దినాలు లోకంలో బ్రతికిన శూన్యమే ప్రభా. ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మమ్మల్ని కరుణించండి ప్రభా. ప్రకటన 3:18 బట్టి నీ వద్దకు వస్తూ ఉన్నాం ప్రభా. అనుక్షణము ప్రభా నీ సన్నిధిలో మేము గడపడం మాకు నేర్పించండి ప్రభా. యేసు ప్రభా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాం ప్రభా. మీరు మాలో ఉన్న ప్రతి చెడును తీసివేయండి ప్రభా. మా కళ్ళకు కాటుకు వెల చెల్లించాలని మీరు పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు ప్రభా. ప్రభా మా జీవితాల్లోనే ప్రభా మేము అధికంగా నిన్ను వెల చెల్లించే తండ్రి మహోన్నతుడ, సర్వసృష్టికి సర్వాధికారి అయిన మా దేవ నాయన, ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నాయన నీ సన్నిధానంలో మోకరించి నేను స్తుతించి గణపరిచే జీవితం మాకు అనుగ్రహించు. నేను ధ్యానించడానికి నాయన ఇచ్చిన కృపను పెట్టి వందనాలు తండ్రి. దేవా నీ ప్రేమ ఎంత గొప్పది నాయన. నాయన మా కన్నులు తెరిచి నాయన మమ్మల్ని నాయన నిన్ను చూసేవారిలా మమ్మల్ని నాయన అనుదినము మమ్మల్ని ఎంతగానో ప్రేరేపిస్తున్నావు తండ్రి. నీకు వేలాది వందనాలు తండ్రి. మా తప్పులను క్షమించి మమ్మల్ని నాయన నీ బిడ్డలుగా తండ్రి ఆదరించి కాపాడే దేవుడు మీరే ప్రభువా. దేవా మా హృదయంలోని నాయన అనుదినము నాయన నేను స్మృతించి నేను స్తుతించి భాగ్యం కలిగి చేసిన స్తోత్రాలు తండ్రి. నీ ప్రాణానికిని పెట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. నీ సంకల్పాన్ని పెట్టి నేను నాయన నిన్ను నాయన నిన్ను నాయన వేడుకుంటున్నాం ప్రభువా. దేవా నీ కృపను పెట్టి నాయన ఇదిగో దేవా మరి మా కన్నులు తెరిచి నేను చూసే భాగ్యం కలుగు చేయండి. అందుకు స్తుతిస్తున్నాను తండ్రి. గణపరుస్తూ ఏ సుప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ప్రభా నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. గంత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో కొద్దిసేపు ప్రభా మిమ్మల్ని ధ్యానించడానికి ప్రభా నా తండ్రి ఇచ్చిన సహవాసాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. అవునైనా బాహ్య సంబంధమైన గుడ్డితనం ఉంది నాయన, ఆత్మ సంబంధమైన నా ప్రభా గుడ్డితనం అనేది ఉంది ప్రభా. అయితే తండ్రి నాయన నా ప్రభా బాహ్యంగా మేము కన్నులు కలిగినప్పటికీ ఉన్నప్పటికీ నాయన నేత్రాలు అనేవి మూయబడతాయి. అదేంటంటే యుగ సంబంధమైన దేవత ప్రభా వారి మనోనేత్రాలు గుడ్డితనం కలుగజేసింది. అంతేకాకుండా ప్రభా మేము మా హృదయంలో అనేక విషయాలు నాయన నిన్ను కాకుండా ప్రభా ధనంతో లోకంతో ప్రభు మేము ఎప్పుడైతే నిండిపోతామో ప్రభా అప్పుడు కూడా మాకు దృష్టి అన్నది ఉండదు ప్రభా. ఎదరగా నిన్ను పెట్టుకున్నప్పటికీ ప్రభా మిమ్మల్ని చూడలేని పరిస్థితి, ఎందుకంటే మా హృదయంలో అనేక విషయాలు నిండిపోయి ఉన్నాయని. సమయంలో మీరు మాతో మాట్లాడారు ప్రభా, మమ్మల్ని క్షమించండి కనికరించండి ప్రభా. లోకల్లో ఎన్నో ప్రతికూల పరిస్థితులు, మా చుట్టూ అనేక రకాలైనటువంటి గందరగోళ పరిస్థితులు నాయన ప్రభా. నిజంగా నీ వాక్యం ఏదైతే సెలవిస్తుందో ప్రీతిగానే ఉంది ప్రభా నా తండ్రి. అయితే ప్రభా మమ్మల్ని కనికరించండి, క్షమించండి, కృపను చూపండి ప్రభా. ఎలా అయినా సరే ఏ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రభా తండ్రి నాయన నా ప్రభా నిండుగా ప్రభా నీ వాక్యం చేత సంపూర్ణంగా మా ప్రభా నింపబట్ట కృపను చూపండి తండ్రి నాయన. నిజమే ప్రభా ఆత్మ సంబంధమైన గర్వం అహంకారం కూడా వాటి వల్ల కూడా మా మనోనేత్రాలు మోయబడతాయి తండ్రి నాయన. నిజమే ప్రభా
క్షమించండి నాయన, ఏ విధంగా ఆత్మ సంబంధమైన అటువంటి అహంకారం గర్వం మాలో లేకుండా చేయండి ప్రభా. తండ్రి నాయన కృపను చూపమని వేడుకుంటున్నాం ప్రభా. కనికరించండి నాయన నా ప్రభా, మమ్మల్ని తగ్గించుకొని తండ్రి మీ అది నేర్చుకోవడానికి ప్రభు మాకు సహాయం చేయండి ప్రభా. ఓ యేసు మా ప్రభా, ఓ యేసు మా ప్రభా, ఓ యేసు మా ప్రభా. అవును తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన మిమ్మల్ని వెంబడించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. మరి నాయన ఈ వారం అంతా కూడా ప్రభా మీకు ఎంతో దూరంగా ఉన్నాను ప్రభా. నేను మీలో ఎక్కువగా ఉండాలనుకునేటప్పుడే నాయన నేను దూరం అయిపోతున్నాను ప్రభా. మరి అలాగే ప్రభా నాయన నా నేత్రాలు నాయన మనోనేత్రాలు తెరవమని అడుగుతున్నాను ప్రభా. నాయన మరి ప్రభా నాయన మనోనేత్రాలు మూయబడినైనా నేను ఎంతో దూరం అయిపోతున్నానని నా తండ్రి నన్ను క్షమించమని నాయన నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. ఇటువంటి విషయంలో కూడా ప్రభా నైనా మిమ్మల్ని ఆనుకునే జీవితాన్ని దయచేయండి తండ్రి ప్రభు. మీకే నైనా ప్రథమ స్థానం ఇచ్చేవారుగా మమ్మల్ని తయారు చేసుకోమని అడుగుతున్నాను ప్రభు. నా ప్రస్తుతంలో అపరాధములు ఏమన్నా క్షమించమని నాయన మిమ్మల్ని వెంబడించే బిడ్డగా నన్ను అధికంగా తయారు చేసుకోమని నా నేత్రాలు తెరవమని వేడుకొంచున్నాను ప్రభు. ఓ యేసు మా ప్రభువా.